హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 5కి మీ అందరికీ స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనము ఈ వీకెండ్లో జరగబోతున్నటువంటి ఇంటర్వ్యూస్ గురించి, కంపెనీస్ గురించి, అదేవిధంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మొట్టమొదటిగా మనము హెట్రో డ్రగ్స్ గురించి చూసుకున్నట్లయితే ఇందులో టోటల్ 3 డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారన్నమాట. ప్రొడక్షన్, క్వాలిటీ అజ్యూరెన్స్, అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్. ఇది వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం అని చెప్పొచ్చు అనమాట. ఈ ఇంటర్వ్యూ వచ్చేసి 16th December 2017 జరగబోతుంది అనమాట. సో దీనికి సంబంధించి టైమింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, 9 AM to 2 PM అనమాట. దీనికి సంబంధించిన వెన్యూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ యూనిట్ 3, IDA, GD మెట్ల, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెన్యూ, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అనమాట. సో ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ వారిగా చర్చించుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ కోసం అడుగుతున్నారు, ఆపరేటర్స్, అదేవిధంగా సీనియర్ ఆపరేటర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. వాళ్ళకు వచ్చేసి 2 to 8 years ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. సో దీనికి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఈ ప్లాంట్ ఇన్హేలర్స్ కు సంబంధించింది కాబట్టి ఇందులో ఆపరేటర్స్ కూడా ఇన్హేలర్స్ గురించి అడుగుతున్నారన్నమాట. అదేవిధంగా లిక్విడ్స్, సాచెట్ ఫిల్లింగ్, సపోజిటరీ అండ్ డ్రై సిరప్, కోటింగ్, గ్రాన్యులేషన్ అండ్ కంప్రెషన్, క్యాప్సూల్ అండ్ లిక్విడ్ ఫిల్లింగ్స్ కోసం ఆపరేటర్స్, అదేవిధంగా సీనియర్ ఆపరేటర్స్, ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. ఇది ప్రొడక్షన్కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ అనమాట. నెక్స్ట్ మనము క్వాలిటీ అజ్యూరెన్స్ కోసం చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు, 4 to 6 years ఎక్స్పీరియన్స్ కావాలి. అదేవిధంగా AQA, అనలిటికల్ క్యూఏ గురించి వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అండ్ అదేవిధంగా మైక్రోబయాలజీ కోసం కూడా అడుగుతున్నారన్నమాట. నెక్స్ట్ మనము ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ చూసుకుంటే 2 to 4 years ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి IPQA అనమాట. మేనేజర్స్ మరియు అసిస్టెంట్ మేనేజర్ కోసం చూసుకున్నట్లయితే 8 to 10 years ఎక్స్పీరియన్స్ కావాలి. ఇది కూడా IPQA కి సంబంధించింది. నెక్స్ట్ మనము ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే 1 year లేదా 2 year ఉన్నోళ్ళు ఎవరైనా దీనికి వెళ్ళొచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ వచ్చేసి QMS అనమాట. నెక్స్ట్ మనము క్వాలిటీ కంట్రోల్ నుంచి చూసుకున్నట్లయితే ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు, 1 to 5 years ఎక్స్పీరియన్స్ కావాలి. అదేవిధంగా వాళ్ళు అడుగుతున్నటువంటి జాబ్ ప్రొఫైల్ వచ్చేసి స్టెబిలిటీ, ల్యాబ్ సపోర్ట్, ఐపీ, ఎఫ్పి, ఆర్ఎం అండ్ పిఎం అనమాట. నెక్స్ట్ మనము అసిస్టెంట్ మేనేజర్, అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ కోసం చూసుకుంటే 10 to 12 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇది వచ్చేసి వాళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ల్యాబ్ కంప్లైన్స్ అనమాట. నెక్స్ట్ మనము సీనియర్ ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ కోసం చూసుకున్నట్లయితే 8 to 10 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇందులో వాళ్ళ విభాగం ఏంటంటే ఆర్ఎం అండ్ పిఎం అనమాట. ఈ విధంగా టోటల్ 3 డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారనమాట. సో 16th December 2017 కాబట్టి ఇంకా మనకు 3 డేస్ టైం ఉంది. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మీరు వెళ్ళలేని పక్షంలో హైదరాబాద్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేసుకోండి. అదేవిధంగా ఒకవేళ ఫ్యూచర్లో ఈ కంపెనీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ, అదేవిధంగా ఇంటర్వ్యూస్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మీ డాక్యుమెంట్స్ని ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈమెయిల్ ఐడికి పంపించినట్లయితే వాళ్ళు మీకు ముందుగానే ఇంటిమేట్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ ఈమెయిల్ ఐడి వచ్చేసి saketkumar.k@hetrodrugs.com అనమాట. ఇది మెయిల్ ఐడి. ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించండి. ఈ హెట్రోకి సంబంధించినటువంటి అప్డేట్స్ను మీరు ముందుగానే తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు. ఇది కూడా వచ్చేసి 16th December 2017, అంటే సాటర్డే జరగబోతుంది, మార్నింగ్ 9 AM కు. దీనికి సంబంధించి వెన్యూ ఎక్కడంటే నర్సారావుపేట అనమాట. సో కృష్ణవేణి డిగ్రీ కాలేజ్, రామిరెడ్డిపేట్, నర్సారావుపేట్, ఆంధ్రప్రదేశ్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. వీళ్ళు ఎవరెవరిని అడుగుతున్నారంటే, అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, వాళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్, ఓన్లీ ఎంపీసీ బైపీసీ వాళ్ళను అడుగుతున్నారు. అది కూడా ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు అనమాట. దీనికి సంబంధించి 2017 బ్యాచ్ వాళ్ళను అడుగుతున్నారనమాట. సో వాళ్ళకి అందులో 60% మినిమం అడుగుతున్నారనమాట. సో ఫ్లూయెంట్ ఇన్ తెలుగు అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్, ఇది ఉంటే చాలు అనమాట. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అదేవిధంగా ఇక్కడ శాలరీస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, 1.45 lakh CTC అనమాట పర్ యానం వచ్చి ఇంత ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ అదే కాకుండా వాళ్ళు బెనిఫిట్స్ ఇంకా ఏమిస్తున్నారంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళే చేయిస్తామంటున్నారు, అదేవిధంగా గ్రాడ్యుయేషన్ కూడా చదివిస్తామంటున్నారు, క్యాంటీన్ అవైలబిలిటీ ఉంటుంది, నెక్స్ట్ హాస్టల్ అకామిడేషన్ ఉంటుంది. అదే ఎప్పుడంటే 1st 2 years వరకు వాళ్ళు అకామిడేషన్, హాస్టల్ ఫెసిలిటీస్ కూడా
ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్నమాట. నెక్స్ట్ మనము ఈ ఇంటర్వ్యూకి మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే 10th అండ్ ఇంటర్ సర్టిఫికేట్స్ విత్ మార్క్ లిస్ట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, 1 ఐడి ప్రూఫ్, పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ ఏది ఉంటే అది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ కూడా, ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డ్ కానీ, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ ఏదున్నా మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇది ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనమాట, డాక్టర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ. సో ఈ డాక్టర్ రెడ్డికి సంబంధించినటువంటి మరిన్ని పూర్తి వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్ మొత్తం మీరు చూడొచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా నర్సరావుపేటలో దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు వెళ్ళలేని పక్షంలో అక్కడ ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేసుకోండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఎంక్యూర్ అనమాట. ఇది ఎంఎన్సీ కంపెనీ అని చెప్పొచ్చు, ఇది కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ. సో దీనికి సంబంధించి 4 డిపార్ట్మెంట్లుగా అడుగుతున్నారు, క్వాలిటీ కంట్రోల్, ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్. సో ఈ 4 డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీ ఇందులో అడుగుతున్నారు అనమాట. ఈ ఇంటర్వ్యూ వచ్చేసి 16th మరియు 17th జరగబోతుంది. ఇది ఎక్కడంటే గోవాలో. సో దీనికి సంబంధించి వెను వచ్చేసి ఓరియన్ హోటల్, నోవా క్యాడిడే కాంప్లెక్స్, నెక్స్ట్ మాల్డి గోవా పూర్వోరిమ్, ఇది వచ్చేసి ఏరియా అనమాట. సో ఇది ఈ ఎంక్యూర్కి సంబంధించినటువంటి వెను అనమాట. సో దీనికి సంబంధించి మనము డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే మొదటగా క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు, వాళ్ళకి కావాల్సింది మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కు. ఈ ప్లాంట్ పూర్తిగా ఇంజెక్టబుల్స్, అదేవిధంగా ఓరల్స్, సాలిడ్ వాళ్ళకి అడుగుతున్నారు అనమాట. సో దీనికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్కి సంబంధించి వాళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఎస్సీ మైక్రోబయాలజీ వాళ్ళని అడుగుతున్నారు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ మనము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వాళ్ళకి అడుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ ఏంటంటే బిఈ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్స్, మెకానికల్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట. సో ఇది క్వాలిఫికేషన్. అదేవిధంగా వీళ్ళకు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 7 years ఎక్స్పీరియన్స్ను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ మనము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇందులో బీఫామ్ వాళ్ళను, ఎంఫామ్ వాళ్ళను అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 6 years క్యాండిడేట్స్ను అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ మనము ఐటీ డిపార్ట్మెంట్ తీసుకున్నట్లయితే ఇందులో బీఈ వాళ్ళని అడుగుతున్నారు అనమాట. ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళను అడుగుతున్నారు. వీళ్ళకి సంబంధించి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 6 years ఉన్నలో వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎంక్యూర్కు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అనమాట. ఇది మంచి ఎంఎన్సీ కంపెనీ అని చెప్పొచ్చు. గోవాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వెళ్ళలేని పక్షంలో అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఎంక్యూర్కి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం, అదేవిధంగా ఫ్యూచర్లో ఎలాంటి అప్డేట్స్ అన్ని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించినట్లయితే ఈ కంపెనీకి సంబంధించిన ఎనీ ఇంటర్వ్యూస్ ఉన్నా, అదేవిధంగా ఏం అప్డేట్స్ ఉన్నా వాళ్ళు మీకు ముందుగానే ఇంటిమేట్ చేస్తారు. ఆ మెయిల్ ఐడి వచ్చేసి shibhangini.pattanayak@mqr.co.in, ఇది వచ్చేసి మెయిల్ ఐడి. అదేవిధంగా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, ల్యాండ్లైన్. సో ఈ ఇంటర్వ్యూ గురించి పూర్తి సమాచారం ఈ నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఎంక్యూర్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ డీటెయిల్స్. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి విమ్టా ల్యాబ్స్. ఈ ప్లాంట్ వచ్చేసి వైజాగ్లో ఉంటుంది, అంటే విశాఖపట్నంలో ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి అనలిస్ట్ని అడుగుతున్నారు అనమాట. అంటే ఈ విమ్టాస్ అనేది ఫుడ్ అండ్ వాటర్కు సంబంధించిన ప్లాంట్ అనమాట. సో దీనికి సంబంధించి అనలిస్ట్ కోసం అడుగుతున్నారు. సో ఈ జాబ్కు సంబంధించి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా ఫుడ్ సైన్స్ లేదా ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనమాట. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years వాళ్ళను అడుగుతున్నారు అనమాట. ఇక్కడ వాళ్ళు పూర్తిగా జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి ఈ డిస్క్రిప్షన్ అంతా మీరు చూసుకున్నట్లయితే, ఈ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన జాబ్స్ కూడా ఇవే కాబట్టి ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు ఇవే క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ ఇంటర్వ్యూ డేట్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, 13th to 15th, అంటే ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో 13th, 14th and 15th, 3 days ఇంటర్వ్యూ జరుగుతుంది కాబట్టి ఎవరైనా విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మీరు ఈ డేట్లో వెళ్ళలేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయిల్ ఐడీస్కి మీ డాక్యుమెంట్స్ పంపించినట్లయితే ఫ్యూచర్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా, ఇంటర్వ్యూస్ ఉన్నా వాళ్ళు మీకు ముందుగానే అప్రోచ్ అవుతారనమాట. ఆ ఈమెయిల్ ఐడీస్ ఏంటంటే suryavamsi.vasireddy@vimta.com అండ్ అదేవిధంగా ఇంకొక మెయిల్ ఐడీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, srinivasa.karanki@vimta.com. దీనికి మీరు సెండ్ చేసినట్లయితే మీ పూర్తి డేటాను వాళ్ళు మీకు టచ్లో ఉంటారన్నమాట.
ఇది వెమ్టా ల్యాబ్స్ కు సంబంధించినటువంటి ఫుడ్ అనలిస్ట్ యొక్క జాబ్ ఇంటర్వ్యూస్ అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వైజాగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేని పక్షంలో అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ తో ఈ వీడియోను షేర్ చేసుకోండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బయలాజికల్ ఈ లిమిటెడ్ అనమాట. దీని ఇంటర్వ్యూ వచ్చేసి 14th December జరగబోతుంది. ఇక్కడ టైమింగ్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది, మార్నింగ్ 9 AM నుంచి 12:30 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి అనమాట. సో ఈ ఇంటర్వ్యూ జరిగే చోటు వెన్యూ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. బయోలాజికల్ ఈ లిమిటెడ్, వ్యాక్సిన్ డివిజన్, ప్లాట్ నంబర్ 1, ఫేస్ నంబర్ 2, ఎంఎన్ పార్క్, జనంవల్లి, కొత్తూరు విలేజ్, షమీర్పేట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనమాట. ఇది ఈ ఇంటర్వ్యూ యొక్క వెన్యూ అనమాట. సో దీనికి సంబంధించి మొత్తం పొజిషన్స్ ఏమేమి అడుగుతున్నారంటే, ఈ ఇంటర్వ్యూస్ కి ముఖ్యంగా 3 పోస్టులకు గాను వాళ్ళు అడుగుతున్నారన్నమాట. ఒకటి వచ్చేసి ఆఫీసర్, 2 ఎగ్జిక్యూటివ్, 3 అసిస్టెంట్ మేనేజర్. సో మనము ఆఫీసర్స్ కు చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, బిఎస్సీ, ఐటీఐ వాళ్ళు ఎవరైనా వెళ్ళచ్చు. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ల వారీగా ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. దీంట్లో 3 to 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా వీళ్ళు వర్క్ చేయాల్సినటువంటి లొకేషన్ వచ్చేసి షమీర్ పేట్ అనమాట. నెక్స్ట్ మనము అనదర్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బ్లెండింగ్ డిపార్ట్మెంట్ లో అడుగుతున్నారు. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, బిఎస్సీ అండ్ ఐటీఐ వాళ్ళని అడుగుతున్నారు. దీనికి కూడా 3 to 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అనమాట. సో దీని ప్లాంట్ లొకేషన్ కూడా షమీర్పేటలో ఉంటుందన్నమాట. సో పూర్తిగా ఇది షమీర్పేట లొకేషన్ కు చెందినటువంటి కంపెనీ. నెక్స్ట్ మనము ఎగ్జిక్యూటివ్ కు చూసుకున్నట్లయితే బీఫార్మ్ మరియు ఎంఎస్సీ క్యాండిడేట్స్ ను అడుగుతున్నారు. ఇది కూడా బ్లెండింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. 2 to 4 years ఎక్స్పీరియన్స్ కావాలి. అదేవిధంగా ఈ ప్లాంట్ కూడా షమీర్పేటలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ కోసం అడుగుతున్నారు ఫిల్లింగ్ డిపార్ట్మెంట్ కోసం. ఇందుకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మ్ మరియు ఎంఎస్సీ మరియు ఎంఫార్మ్ వాళ్ళని అడుగుతున్నారు. దీనికి వచ్చేసి 6 to 8 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ మనము అసిస్టెంట్ మేనేజర్ బ్లెండింగ్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మ్, ఎంఎస్సీ మరియు ఎంఫార్మ్ వాళ్ళని అడుగుతున్నారు. 6 to 8 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి పూర్తిగా షమీర్పేట్ యూనిట్ అనమాట. ఇది పూర్తిగా వ్యాక్సిన్ యూనిట్ అని చెప్పొచ్చు. సో స్టెరిలైజేషన్ డిపార్ట్మెంట్ కిందికి వస్తుంది ఇవన్నీ. సో కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేని పక్షంలో అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ తో ఈ వీడియోను షేర్ చేసుకోవడం ద్వారా మనము మన ఫార్మా ఫ్రెండ్స్ కి యూజ్ అయినట్లు అవుతుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ 5 ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, ఈ వీకెండ్ లో జరగబోతున్న ఫార్మా ఇంటర్వ్యూస్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందాలనుకుంటే మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.